శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలో తెలుగుదేశ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చివేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తెలుగుదేశ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి తదుపరి నియోజకవర్గ గ్రామ మండల మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. పేద ప్రజల పట్ల కానీ ఆరోగ్యం పట్ల కానీ మరి దానికి ఆరోగ్యానికి వైద్యం ఏ విధంగా అందించాలనేది లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అదేవిధంగా మరి లేటెస్ట్గా వైద్యాన్ని ప్రపంచంలో ఉండేది భారతదేశంలో కూడా అందజేయాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందజేయాలి అనే తపనతో ఆయన పెట్టారు. ఆయన ఆలోచన ప్రజా ఆరోగ్యం మీద కానీ మన ప్రాంతం మీద కానీ దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి ఇన్స్టిట్యూట్ రావాలని నిమ్స్ను తయారు చేయడంలో కానీ యూనివర్సిటీ పెట్టడంలో కానీ ఉంటే రామారావు గారి కన్నా గొప్పగా ఆలోచించే నాయకులు ఉన్నారు అని చెప్పి వీళ్ళు నిర్ణయించేది ఎవరండి? అప్పుడు లాగులు కూడా నిక్కర్లు కూడా తోడుకోలేని వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అందుకోసం మీరు చరిత్రను ఒకసారి చదవండి.